వెల్కమ్ టు ఏవంటి న్యూస్. డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం 14,000 కోట్ల అప్పు చేసి పింఛన్లు జీతాలు ఇచ్చింది తప్ప ఏ ఒక్క అభివృద్ది పనిచేయలేదని, రాష్టంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే సంకోచం వస్తోందని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. కమలాపురంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ సమంజసం కాదని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇష్యూ బేస్డ్ ఏదైనా కూడా రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏదైనా ఉన్నా దానికి మద్దతు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో గతం ఎవరన్న వచ్చేసింది, దానివల్ల ముస్లిం మనోభావాలు బాగా దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక్కోళ్ళలో వాళ్ళకు సంబంధించిన కమిటీలలో వేరే వాళ్ళను అపాయింట్ చేసే కార్యక్రమము, ముస్లింలు ఈ ఆడోళ్లను దాంట్లో మెంబర్లుగా పెట్టే కార్యక్రమము, అంటే వాళ్ళకు ఏదైతే వాళ్ళ భావాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ తరఫున అపోజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అది మీడియా పక్కన కూడా చేయడం జరిగింది అన్నమాట. సో దాంతో అది అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది, మంచి జరిగింది. ఇప్పటికైనా కూడా ఎన్డీఏ